రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని కోకాపేటలో అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలను గమనించిన జేమన్ ఎడిబుల్ సంస్థ 3 ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా అందించింది. ఇప్పటివరకు ఈ సంస్థ సుమారు 2 కోట్ల రూపాయల వరకు అక్షయపాత్ర ఫౌండేషన్ అందించింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోనే అక్షయపాత్ర ఫౌండేషన్ వద్ద జేమన్ ఎడిబుల్స్ సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్ అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు. ఈ సంస్థ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమన్ ఎడిబుల్ సంస్థ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు ట్రస్ట్ సత్య గౌరిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ఎలక్షన్ టైంలో నేను మీరు అంత బిజీగా ఉంటారు, అయినా సమయం కేటాయించి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. అయితే మన సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్, అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ అదర్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సంస్థ జెమినీ ఎడిబుల్స్, గత కొద్ది సంవత్సరాల నుంచి అక్షయపాత్ర ఫౌండేషన్తో సిఎస్ఆర్ యాక్టివిటీకి అనుసంధానమై ఉంది. మనం ఈ నర్సింగ్లో ఫస్ట్ టైము మనం ఈ వ్యాన్స్ కానీ, ఈరోజు మీరు చూసిన కిచెన్ మాడర్నైజేషన్ కానీ, కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం కానీ మీరు చూశారు. బట్ ఇంతకుముందే మనం కందిలో, తర్వాత వైజాగ్లో, అటు పూరిలో, హుబ్లీలో, బెంగళూరులో మనం కొన్ని వ్యాన్స్, ఒక చిన్న కిచెన్స్ సెటప్ గురించి కూడా చేశాం. అయితే ఈ అక్షయపాత్ర సంస్థ చాలా ఒక పట్టుదలతోటి సమాజంలో ఉన్న ఇబ్బందులకి, అంటే పిల్లలకు ఎడ్యుకేషన్, మధ్యాహ్నం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, ఒక గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ని చాలా సింప్లిఫై చేస్తూ ఒక విధమైన, అంటే ఒక కామన్ మ్యాన్ సాధించలేని, ఒక ప్రైవేట్ సంస్థ కానీ ఒక గవర్నమెంట్ సంస్థ కానీ సాధించలేని కృషిని వీళ్ళు చేసి, ఈ గత కొద్ది రోజుల క్రితమే 400 కోట్ల మిడ్ డే మీల్ను వీళ్ళు ఆ యొక్క స్టేటస్ సంపాదించారు.